ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాభివందనాలు కూడా నేను మీకు తెలియపరుస్తున్నటువంటి వాడిని ఉన్నాను. 2020 సంవత్సరం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి మేలులు అధికముగా మీకు దేవుడు ప్రసాదించునుగాక. భౌతికమైన జీవితంలోనూ శారీరకమైనటువంటి జీవితంలోనూ దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు ఆయన చిత్తానుసారంగా మీ పట్ల మేలుకరంగా దేవుడు జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించువాడు. నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. నిజముగా గతించినటువంటి కాలము కంటే కూడా ఈ కాలంలో అత్యధికమైనటువంటి ఒక నూతనమైనటువంటి పదములో నీవు నడవాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రభు కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి ఆనంద భరితులుగా మీరందరూ ఉండునట్లుగా సదాకాలం మీ పక్షమై ఉండి నూతనమైన మాటల చేత, ఆత్మ సంబంధమైనటువంటి కృపగల మేలు చేత దేవుడు మిమ్మల్ని నడిపించుటకు, నవనూతనమైనటువంటి మార్గాల్లో మిమ్మల్ని దేవుడు నిలబెట్టుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిశ్చయముగా దేవుని యొక్క వాక్యాల వైపు, దేవుని వైపు, దేవుని యొక్క మాట వైపు గనక మనం తీరిచూచేటువంటి ప్రజల వలె ఉండగలిగితే అది ఎంతో గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో కలుగుతుంది. నిత్యానందం వరితులైనటువంటి జీవితాలు కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖశాంతాల మధ్యన, సమాధానాల మధ్యన కొనసాగేటువంటి ప్రజల వలె మనం ఉండాలని, ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. అందుకే అత్యధికమైనటువంటి ఫలభరితులుగా మనం మార్చబడినట్లుగా, అత్యధికమైనటువంటి దీవెనలు పొందుకున్నట్లుగా ఎల్లప్పుడూ కూడా మనం దేవుని యొక్క మాటలు వినేటువంటి ప్రజల వలె ఉండాలి. ఈరోజు ఆయన మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఆశీర్వదించుటకు, లేదంటే నూతనమైనటువంటి సంగతులను మీకు తెలియపరచుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మాట చదువుకున్నామా? హబక్కు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనము. ఆమేన్. దేవాది దేవుడు దివ్యమైనటువంటి ఆయన ప్రసన్నత మన మధ్యన కలుగు చేయటకై అంట, ఆయన ప్రతి కార్యమును నూతనమైనటువంటి రీతిగా మన ఎడల మలుచుటకై విధేయత కలిగినటువంటి ఒక చక్కటి మనస్సు కలిగి, నూతనమైనటువంటి మనస్సు కలిగినటువంటి ప్రజలముగా మనం దేవుని యొక్క వాక్యము తట్టు మనం తిరగగలిగితే గనక, ఈ రోజున ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక, దేవుడు నూతనపరచినటువంటి వాడై ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యాలను దేవుడు చేసేటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో సంపూర్ణంగా గనక మనం దేవునిపై ఆధారపడినటువంటి ప్రజల వలె మనం ఉండగలిగితే గనక, నవనూతనమైనటువంటి మార్గంలో నిన్ను ఆయన నడిపించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ప్రతిదీ నూతనపరచబోతున్నాడు. ప్రతిదీ కూడా ఒక నూతనమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ప్రేమ వాత్సల్యతను మన పక్షమై చూపించగలటువంటి వాడై ఉన్నాడు. తండ్రి ఎలాగైతే తన బిడ్డను ఎంతో ప్రేమించి తన జీవితంలో ఏదైనా తప్పిదం ఉంటే దాన్ని సరిచేస్తూనంట, ఆశీర్వాద యొక్క బాటలో వారు నడవాలని ఎంతగానో తండ్రి పరితపించి ప్రయత్నము చేస్తూ అనేకమైనటువంటి సంగతులను, మాటలను, హెచ్చరికలను, అదేవిధంగా ఓ చక్కటి మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. ఈ రోజున కూడా మన జీవితాల్లో ఈ సంవత్సరపు ఆరంభంలో ఈ 2020వ సంవత్సరము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒక ఉన్నతమైనటువంటి చక్కటి మార్గం నీ ఎదుట సరాలపరుచుటకై దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా దేవాది దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట, ప్రభుని యేసుక్రీస్తు వారు పలికేటువంటి శ్రేష్టమైనటువంటి నూతనమైన మాట మన హృదయములో గనక మనం స్థాపించుకోగలిగితే గనక, ఆయన ప్రేమ వాత్సల్యతను చూపించి ఒక నూతనమైన మార్గములో ఆయన నిన్ను నడిపించగలటువంటి వాడై ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి సంపదలు కలగబోతా ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. ప్రతిదీ నూతనమైనటువంటి పదములో ఆయన నిన్ను నిలబెట్టుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే మనము ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఉంటామో, ఆ నూతనమైనటువంటి బోధ ఉంది చూసారా? ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందేశంలో శ్రేష్టమైనటువంటి సంగతులు కనుక మనం గమనించగలిగితే
అయితే ప్రతిదీ నూతనముగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు ఎప్పుడు మన జీవితంలో ఆయన మాట సంపూర్ణంగా అంగీకరించినప్పుడు. హల్లెలూయా. చూడండి, ఒక చోట ఇదిగో అపొస్తలులైనటువంటి వారు దేవుని యొక్క మాటను ప్రకటిస్తున్నప్పుడు ఆశ్చర్యమైనటువంటి ఆ సంగతులు, ఆ మాటలు ప్రజలు గైకున్నటువంటి రీతిగా మాట్లాడినటువంటి, ఆ మాటకు విధేయత కలిగినటువంటి ప్రజలుగా, వారి మనస్సును దేవునికి అప్పజెప్పుకున్నటువంటి ప్రజలుగా మనకు కనబడుతుంటుంది. అపొస్తల కార్యాలు 17:19 చక్కటి మాట మనకు కనబడుతుంటది కదా, ఇదిగో నీవు చెప్పుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకున్న వచ్చునా అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క మాట ఒక్కోసారి మనకు నూతనంగా అనిపించవచ్చు. మొట్టమొదట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వాక్కు మనకు నూతనంగా అనిపించిన ఆ నూతనమైనటువంటి మాట ఉందో చూసారా? లేదంటే శ్రేష్టమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నూతనమైన వాగ్దానము, నూతనమైనటువంటి ఒక ఆలోచన, నూతనమైనటువంటి సంగతులు ఒక్కోసారి మనకు అర్థం కాకపోయినా కానీ అది నూతనమైనటువంటి కార్యాలు నీ ఎడల జరిగించున్నట్లుగా, ఒక నూతనమైన పదంలో నిన్ను నిలబెట్టునట్లుగా, ఒక నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించున్నట్లుగా నా దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సదాకాలము కనుక మనం సేవించే ప్రజలై ఉండి ఆ దేవాది దేవుడు అనుగ్రహించేటువంటి నూతనమైనటువంటి మేలులు మనం పొందుకునేటువంటి ప్రజల వలె ఉండాలి. అందుకే హబక్కు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడుగా మనకు అక్కడ కనబడుతుంది. అందుకే ఆ భక్తుని యొక్క నోట ఆ మాట దేవుడు పలికించినటువంటి వాడై ఉన్నాడు. సంవత్సరములనేవి జరిగిపోతూ ఉన్నవి, కానీ నీ కార్యములు నూతనపరుచు ప్రభువా అనేటువంటి మాట అక్కడ అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధ, దేవుని యొక్క మాట కొంచెము నీకు వేరే ఆలోచన కలిగినటువంటి రీతిగా ఉండవచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను నూతనపరచుటకు, నా దేవుడు నీ ఎడల నూతనమైన కార్యాలు జరిగించుటకు, నా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన పదములు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం 2020 దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి మేలు నీ జీవితంలో జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి సంవత్సరమే ఈ సంవత్సరం. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నీకు కలుగు చేయటకు దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. ఒక పరిపూర్ణమైనటువంటి మాట ద్వారా నిన్ను స్థిరపరచుటకు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఒక పరిపూర్ణమైన నూతనమైన మాట ద్వారా నీ జీవితంలో ఒక గొప్ప కార్యము దేవుడు జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఇదిగో ఈ సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని నాకు తెలియపరచము. ప్రతి మాట కూడా మన జీవితంలో నెరవేర్చబడు నిమిత్తమై దేవాది దేవుడు దాన్ని పరిపూర్ణంగా మనకి తెలియపరచుటకై, ఆ నూతనమైన కార్యాలు మన ఎడల జరిగించుటకై ఆయన ఈ సంవత్సరం నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఈ సంవత్సరం యొక్క ఆరంభములోనే ఒక నూతనమైనటువంటి కార్యాలు నీ ఎడల జరిగించుటకు ప్రభు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. అక్కడే అపొస్తల కార్యాల్లోనే 17:34 మనం చదువుకుంటే కొన్ని విశ్వస్తమైన సంగతులు అక్కడ మనం గమనించవచ్చు. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొందరు ఈ మాటలు విన్నటువంటి ప్రజలు ఏమై ఉన్నారంటే అధికమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా దేవునిపై, ఆమేన్, దేవుని యొక్క మాటపై విశ్వాసం ఉంచి వారిని హత్తుకున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఈరోజున ఒక మాట చెప్తాను, బాగా వినండి. ప్రభు ఆశీర్వదిస్తానని నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు దీవిస్తానని నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ సంవత్సరం అధికమైన మేలు నీకు కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నీవు అంగీకరించాలి. ఆ మాటను బట్టి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలి. ప్రభువుని హత్తుకునేటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఆమేన్. ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళినటువంటి శ్రేష్టమైనటువంటి మేలు, ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా నా దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. నూతనమైనటువంటి ఒక జీవితాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఆ నూతనమైనటువంటి జీవితాన్ని మనం పొందుకున్నట్లుగా అత్యధికమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల వలె మనం ఉండగలిగితే ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు జరగబోతా ఉన్నాయి. రోమాపత్రిక 6:4 చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ప్రైజ్ లార్డ్.
ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నడుచుకున్నట్లుగా అక్కడ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఇదిగో ఆయన నడిపిస్తున్నటువంటి ఆ మార్గములో ఒక నూతనమైనటువంటి జీవం, ఆమేన్, నూతనమైనటువంటి చక్కటి మార్గం ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో కూడా కలిసి హత్తుకుని ఆయన మాటలు యందు విశ్వసించినటువంటి వ్యక్తిగా, ఆయన మాటలు యందు లక్ష్యమించినటువంటి వ్యక్తిగా నీవు ఉండగలిగితే గనక ప్రభు ఒక నూతనమైన జీవం నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ జీవానికి మనం పొందుకున్నట్టు ప్రతిగా సంపూర్ణంగా విశ్వసించి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒక నూతనమైనటువంటి స్వభావం, నూతనమైన మనస్సుతోనంట ప్రభు ఇచ్చేటువంటి ఆ దివ్యమైనటువంటి గొప్ప ఆశీర్వాదం ఉంది చూసారా, అది బాప్తిస్మైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వ్యక్తులముగా ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం స్థిరపరచబడాలి. ఆమేన్. ఒక నూతనమైన కార్యం దేవుడు మన ఎడల చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఇక మీదట పాత జీవితాలు కాదు, పాత స్వభావాలు కాదు, పాత క్రియలు కాదు, పాత ఆలోచనలు కాదు, నవ నూతనమైనటువంటి ఒక నూతనమైన కార్యము నా దేవుడు నీ జీవితంలో జరిగించుటకై ఆయన నీతో మాట్లాడుతున్న వాడయ్యున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు అంగీకరించి విశ్వసించిన మనం నూతనమైన జీవితాన్ని పొందునట్లుగా ఒక చక్కటి మార్గాన్ని దేవుడు ఈ రోజున మన ఎదుట విశదపరిచిన వాడయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్. తీతుకు రాసినటువంటి పత్రికలో 3:5 చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రైజ్ లార్డ్. రక్షణ అనేది మానవ జీవితానికి ఎలా కలిగిందంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృపను బట్టి. ఆమేన్. అంతేకాదు కానీ నూతన స్వభావాన్ని దేవుడు కలుగు చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఇక్కడ మనం చదువుకునేటువంటి చక్కటి సబ్జెక్ట్ ఏంటంటే నూతనమైన స్వభావం. ఆమేన్. నూతనమైనటువంటి కార్యం, నూతనమైనటువంటి జీవితం, నూతనమైనటువంటి విశ్వాసం, నూతనమైనటువంటి దేవుని యొక్క బోధ మన జీవితంలో సమస్తము నెరవేర్చబడు నిమిత్తమై ఆశ్చర్యమైనటువంటి ఆయన మాటకు మనం లోబడేటువంటి ప్రజల వలె, విశ్వసించే ప్రజల వలె, నూతనమైన కార్యాలు చేసేటువంటి దేవుని హత్తుకునేటువంటి ప్రజల వలె మనం ఉండగలిగితే గనక ఆశ్చర్యమైనటువంటి మేలు మన జీవితంలో దేవుడు కలుగు చేయబోతున్న వాడయ్యున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదముకు సంబంధించినటువంటి ఒక్కొక్క మెట్టు. ఆమేన్. నూతనమైనటువంటి ఒక కార్యం మన జీవితంలో జరుగుటకై మొట్టమొదటగా మన జీవితంలో ఆత్మీయ పదములో స్థిరపరచబడాలి. ఈ 2020 యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందేశంలోటువంటి ఆ ఆంతర్యం ఏంటంటే నీవు దేవుని యొక్క మాట మీద స్థిరపరచబడాలి, నీవు దేవుని యొక్క బోధలో స్థిరపరచబడాలి, దేవుని యొక్క నూతనమైనటువంటి కార్యాలను, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నీ జీవితంలో నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా నన్ను నూతనపరచు, ఈ సంవత్సరం నూతనమైన కార్యాలు జరిగించు, అయ్యా ఈ సంవత్సరం నా జీవితంలో కలిగినటువంటి ప్రతి వాటిని కూడా నష్టాలను, కష్టాలను, బాధలు, సమస్యలు వంటివి కాకుండా ఒక నూతనమైనటువంటి కార్యాల చేత, నూతనమైనటువంటి ఆశీర్వాదాల చేత, నూతనమైన ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప మేలు చేత నీవు నన్ను నడిపించు ప్రభువా అని దేవుని చేతులకు అప్పజెప్పుకుంటే ఆయన నిన్ను నూతనపరచబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఆ మాటను బట్టి విశ్వసించిన వారమై ఉండాలి. మరొక మాట ఏంటంటే ఒక నవీనమైనటువంటి స్వభావం అనేది మనలోకి రావాలి. ప్రైజ్ లార్డ్. ఆ స్వభావం అనేది మన జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదానికి అది కారణముగా ఉంది. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అన్నీ చేస్తాడని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆ ఆశీర్వాదము పొందుకునేటప్పుడు ఆ మేలు మనం అనుభవించుటకై మన జీవితంలో ఆత్మీయ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి మార్పులు నూతనపరచబడాలి. ఆమేన్. ఆ మార్పు మనలో ఉంటేనే ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి కార్యము ఈ 2020 దేవుడు నీ ఎడల జరిగించుటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఆమేన్. నిశ్చయముగా అది జరిగించగలిగినటువంటి వాడయ్యున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నిన్ను, నీకు కలిగిన యావత్తును
నా దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన పదములో ఆయన నడిపించబోతున్న వాడై ఉన్నాడు. ప్రతిదీ నూతన పరచబోతున్న వాడై ఉన్నాడు. ప్రతిదీ నూతనమైన కార్యాలు జరిగించబోతున్న వాడై ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన మాట నీ నోట నీ జీవితము నీ ఇంట ఆయన నిలిపి నిన్ను స్థిరపరిచి ఆశ్చర్యమైన కృపగల మేలు చేత నిన్ను నీ కుటుంబాన్ని నీకు దేవుడు కలుగు చేసిన యావత్తును ఆశీర్వదించబోతున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. నవీన స్వభావం మనలోకి రావాలి. ఎఫెసి పత్రిక 4:24 ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఆమేన్. నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, మంచి భక్తి ఉండాలి. ఆమేన్. ఇవి లేకపోతే ఎన్నున్నా వృధా అని నేను అంటాను. ఆమేన్. ఎన్ని ఆశీర్వాదాలున్నా నిజంగా మన ఆత్మీయ జీవితానికి మేలు లేకుండా ఏమండి, ఆశీర్వాదాలు ఉండి ఉపయోగేముంది, దీవెనలు ఉండి ఉపయోగేముంది, దాన్ని అనుభవించుటకై ఆశ్చర్యమైన కృపగల ఆత్మ సంబంధమైన మేలుండాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైనటువంటి పదములో నిలిచే ప్రజలు అయ్యే ఉండాలి. ఆమేన్. ఆనాడు దేవుని యొక్క బోధను దేవుని యొక్క మాటను అంగీకరించి హత్తుకున్న రీతిగా ఈ రోజున కూడా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నూతన మాట నీ జీవితంలో నెరవేర్చబడు నిమిత్తమై ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప మేలు నీవు పొందుకోవాలి. ఆమేన్. అక్కడ రాయబడినటువంటి ప్రతి మాట చాలా శ్రేష్టమైనది. అక్కడ రాయబడిన ప్రతి మాట చాలా శ్రేష్టమైనది. మరోసారి చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఆ స్వభావం మనలో కలుగు చేయుటకు దేవుడు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఆ నీతి మనలో కలుగుటకు దేవుడు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఒక నూతనమైన కార్యము జరుగుచుటకై మనలో మన జీవితంలో యథార్థమైన మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలి. దేవుడు ఇష్టపడేది ఏంటి, నువ్వు ఎలాగైనా తిరుగు, నువ్వు ఎలాగైనా పో, ఎలాగైనా ఉండు, నాకు మట్టికి ఇంత కానుకిస్తే చాలు, నా సన్నిధికి వస్తే చాలని దేవుడు ఎన్నడూ ఎవరిని కోరుకోలేదు. దయచేసి గమనించండి, దేవుడు కోరుకుంది ఏంటంటే నీ గుప్పెడు హృదయం. ఆమేన్. యథార్థమైన మంచి మనస్సు, నీతి కలిగిన మాట, యథార్థమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఎదగాలనే దేవుడు కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేస్తున్న ప్రతి ఏర్పాటులోనూ, నూతనమైనటువంటి కార్యాల్లోనూ, నూతనమైన రాజ్యంలోనూ నిన్ను చేర్చుటకు ఆయన ప్రణాళిక వేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మనిషి బ్రతుకు జీవితం కంటే కూడా ఒక శ్రేష్టమైనటువంటి గొప్ప ఆనందం మానవునికి కలుగు చేయటకే దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నిరంతరము నిలిచినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సదాకాలము తోడై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. నూతనమైన కార్యాలు జరిగించుటకై ఆయన చక్రవర్తి అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఉన్నతమైన మేలును జరిగించగలటువంటి మహారాజైనటువంటి వాడై ఉన్నాడు. రాజులకు రాజు, భూపతులకు భూపతి, ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు జరిగించు సర్వాధికారటువంటి శక్తిగల దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరిగించుటకై సమస్తమును సాధ్యపరచగలటువంటి శక్తివంతుడైనటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున నూతనమైన స్వభావం మీలో ఉంటే, నూతనమైనటువంటి మనస్సు మీలో ఉంటే గనక నా దేవుడు ఆశ్చర్యమైన కృపగల మేలులు కలుగు చేయడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. నూతన సృష్టిగానే దేవుడు నిన్ను చేసేస్తాడు. నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి 2:17 ధ్యానం చేద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. ఏమండి, ఎవరంట వీరు? క్రీస్తు యేసునందు నిలిచినటువంటి ప్రజలై ఉండగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకునే వ్యక్తులై ఉండగలిగితే నీవు నూతనమైన సృష్టి. ఆమేన్. నూతనమైన కార్యాలు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ కార్యాలు నీ జీవితంలో జరుగుతూనే ఉంటే నా దేవుడు జరిగించుటకు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున నూతన సృష్టిగా మనం మార్చబడదామా? ఏమండి, సంవత్సరం వచ్చింది, దీవెనల మూట ఇంట పడుతుంది విషయం కాదు, కానీ ఆశీర్వాద సంబంధమైన దేవుని మాట నీ హృదయంలో పడిందా? హల్లెలూయా. ఏమండి, నిజంగా అది ఉంటే కనుక నీ ఇంట బయట నీకున్నటువంటి ప్రతిదీ కూడా, నీకున్న బిడ్డలు, నీ కలిగిన యావత్తు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. మొదట దేవుని మాట ఉండాలి, మొదట దేవుని యొక్క వాక్యం ఉండాలి. నూతనమైన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే అత్యధికమైన విజయ పదములో ఈ 2020
20వ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవెనకరమైనటువంటి సంవత్సరముగా, ఎన్నడూ చూడని ఒక గొప్ప మేలు చేత దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆనందకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా, ఒక గొప్ప దీవెనకరంగా నిన్ను ఆయన మలుచుటకు నూతనమైన సృష్టిగా, నూతనమైన కార్యాలు జరిగించే దేవుడుగా ఆయన ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. సమస్తమును ఆయన ఏం చేస్తాడంటే నూతన పరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సమస్తమును నూతనపరచేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. నమ్ముతున్నామా? విశ్వసిస్తున్నామా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఇదిగో ఆ శ్రేష్టమైనటువంటి ఆయన చెప్పే ప్రతి సంగతును ఆలోచించగలిగితే ఈ రోజున మన జీవితంలోనే నిశ్చయముగా ఆయన నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు, నూతన సృష్టిగా నన్ను మలచబోతున్నాడు అనేటువంటి విశ్వాసం నీలో కలుగుతుంది. నా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మీ ఎడల జరిగించబోతున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఆమేన్. ఉన్నతమైనటువంటి మేలు జరిగించగలిగిన దేవుని అందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తివైని ఉండగలిగితే గనక ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు నిశ్చయముగా దేవుడు జరిగించబోతున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కృపగల మేలులో దేవుడు జరిగించడానికి ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. నూతనమైన సృష్టిగానే చేసేస్తాడంట, నూతనమైనటువంటి కార్యాలుగా నీ ఎడల ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఈ రోజున విశ్వాసం ఉంచండి. ఈ సంవత్సరం ఆరంభముగానే నా దేవుని యందు, దేవుని యొక్క మాటల యందు, దేవుని యొక్క పదములు నిలిచిన వ్యక్తులుగా సాగిపోండి. ఎన్నడూ వెనుగు తిరిగి చూడుకోకుండా, ఎన్నడూ మీ ఆత్మీయ జీవితంలో నష్టం అనేదే కలగకోకుండా, మీ భౌతికమైన జీవితంలో నష్టము కలగకోకుండా నా దేవుడు నడిపించుటకు ఇష్టపడుతున్న సంవత్సరం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట స్థిరపరచబడాలి, దేవుని యొక్క వాక్యం స్థిరపరచబడాలి, దేవుని కార్యాలు, నూతనమైన కార్యాలు మన జీవితంలో స్థిరపరచబడాలి. ప్రతిదీ నూతనంగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్న వాడై ఉన్నాడంట. ఈ రోజున మన జీవితాల్లో మనం దేవునికి అంకితం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. చివరాఖరి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ప్రైజ్ లార్డ్. సమస్తమును నూతనముగా దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడంటండి. ఆమేన్. ఆ నూతనమైనటువంటి వాటిలో మనం ప్రవేశించున్నట్లుగా, ఒక నూతనమైనటువంటి కార్యాలు మనం పొందుకున్నట్లుగా మన జీవితంలో దేవుని యొక్క బోధను అంగీకరించాలి. దేవుని యొక్క మాటను విశ్వసించేటువంటి ప్రజల వలె ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన హత్తుకునేటువంటి ప్రజల వలె ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచామో, ఒక నూతనమైనటువంటి కార్యాలను మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. వెంటనే ఆ నూతనమైనటువంటి జీవానికి అర్హులుగా మనం మార్చబడు నిమిత్తమై అంగీకార యోగ్యంగా మనం మార్చబడాలి. ఆమేన్. అప్పుడు నవీనమైనటువంటి స్వభావం చేత మన దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఈ నవీన స్వభావం ఎప్పుడైతే మానవ జీవితంలో కలుగుతుందో, ఆ స్వభావం ఎప్పుడైతే దేవుడు ఆ దయచేస్తున్నప్పుడు ఈ మనిషి రిసీవ్ చేసుకుని పొందుకుంటాడో, అప్పుడు వెంటనే తన జీవితంలో నూతన సృష్టిగా మారిపోతాడు. నూతనమైనటువంటి కార్యాలు జరుగుతాయి. నూతనమైనటువంటి మేలు మానవుని ఎడల దేవుడు జరిగించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఇప్పుడు సమస్తమును నూతనపరచబోయేటువంటి ఆ నూతనమైన మేలు నిశ్చయముగా ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ నూతనమైన మేలు పొందుకుందురుగాక, నూతనమైన ఆశీర్వాదం కలుగునుగాక, నూతనమైనటువంటి దీవెనలు కలుగునుగాక. మీ జీవితంలో అత్యధికమైనటువంటి ఉన్నతమైన నూతనమైనటువంటి మేలు దేవుడు మీ ఎడల జరిగించునుగాక. హల్లెలూయా. ఈరోజు నేను నూతన సృష్టిగా మార్చబడతాను, దేవుని మాటలు అంగీకరిస్తాను, దేవుని ఎదుట కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి గొప్ప ఆశీర్వాదము, నూతనమైనటువంటి కార్యాలను పొందుకుంటానని ఎవరైతే మీ జీవితంలో నిశ్చయించుకున్నారో, ఎవరైతే మీ జీవితంలో ఈ కార్యాలు పొందుకోవాలని ఆశపడుతున్నారో, ఇదిగో భౌతికమైన దానికంటే మొట్టమొదట ఆధ్యాత్మికమైన నూతన ఆశీర్వాదము కావాలని కోరుకుంటూ ఉన్నారో, మీరందరూ కూడా మోకరించండి, చేతులు ఎత్తండి, తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా నిశ్చయముగా మీకు ఇవ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రినికి స్తోత్రాలు నాయన. జీవాధిపతి, సమస్తమును నూతనపరుచుటకై నీ మాట మరోసారి మా మధ్యకు
దిగి వచ్చినందుకు స్తోత్రాలు ఏసయ్యా. నీవెంతో నమ్మదగిన దేవుడు నాయన. సంవత్సరాలు ఎన్నో గతించిపోయినాయి. ఈ 2020 నీ ప్రజలందరినీ మరోసారి ఆశీర్వదించుటకు, ఒక నూతనమైనటువంటి చక్కటి నిర్ణయాలు కలిగినటువంటి ప్రజల వలె ఉండుటకు, ఆ నూతనమైనటువంటి నిర్ణయాలను బట్టి నూతనమైన సృష్టిగా నూతనమైనటువంటి కార్యాలను సమస్తమును నూతన పరచబోతున్న దేవుడు అని నీవు సమస్తమును తెలియపరిచినందుకు స్తోత్రాలు ఏసయ్యా. ఈ నూతనమైన మాట, నూతనమైనటువంటి బోధ, నూతనమైనటువంటి సంగతులు, నూతనమైన సృష్టిగా నీ ప్రజలందరినీ నీవే మలిచిన ఆయన ప్రభువా, ఒకనాటి సమయమందు మమ్మల్ని అందరినీ ఇదిగో నూతన సృష్టిగా నీవు చేసి నూతనమైనటువంటి రాజ్యంలో ప్రభు మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేయబోతున్నందుకు స్తోత్రాలు ఏసయ్యా. నిరీక్షణ కలిగి నీ వైపు చూస్తున్న ప్రజలందరినీ ప్రభు ఈ 2020 ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు నిలుచుదురుగాక, కృపగల మేలులు పొందుకుందురుగాక. ఏసయ్యా నీవే నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీవే నీ బిడ్డలను దీవించండి నాయన. ఈ సంవత్సరం ఎన్నడూ చూడని ఆశ్చర్యమైన కృపగల మేలులు నాయన నీ ప్రజలందరికీ నీవు కలుగు చేసి ఉన్నతమైన నూతనమైనటువంటి కార్యాలను జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవు పొందుకోమని యేసుక్రీస్తు వారి శక్తి గల నామలి ప్రార్థన అడిగి వేడుకునుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మయందు అన్యోన్య సహవాసం ఈ 2020 ప్రవేశించిన ప్రతి వారికి సదా తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ 2020 ఎన్నడూ చూడని నూతనమైన మేలులు నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్న వాడయ్యున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, 2వ ఆరాధన నెడమానూరు, 3వ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.